పసి హృదయాలకు స్పందన అందించే లక్ష్యం, చిన్నారి ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆదర్శభావంతో ప్రారంభమైంది హృదయ హార్ట్ ఫౌండేషన్. డాక్టర్ గోపీచంద మన్నం ఆధ్వర్యంలో 2005లో ప్రారంభమైన హృదయ 14 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 5000 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సను ఉచితంగా హృదయ ద్వారా పూర్తి చేశారు. చిన్నారి గుండెలకు నిరంతరం శస్త్రచికిత్స అందించడమే భవిష్యత్ లక్ష్యమంటున్న డాక్టర్ గోపీచంద్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. హృదయ ఫౌండేషన్ ద్వారా ఎన్నో చిన్నారి గుండెలకు కొత్త చప్పుడు అందిస్తున్నారు పద్మశ్రీ డాక్టర్ గోపీచంద్ మన్నం గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన. నమస్తే సార్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. 5008 మంది చిన్నారులకి, అంటే వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చారు మీరు. ఈ అనుభూతి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ మైల్ స్టోన్ 5000 ఆపరేషన్లు ఉచితంగా చిన్నపిల్లలకు చేయడం అనేది టీం మెంబర్స్ అందరికీ కూడా, అదేవిధంగా మా మీద కాన్ఫిడెన్స్ తోటి, మా మీద నమ్మకంతో ఉన్న డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ఒక ఫౌండేషన్ని ప్రారంభించాలి అన్న ఆలోచన మొదట ఎప్పుడు వచ్చింది? నేను పై చదువుల కోసం MBBS అయిపోగానే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అప్పుడే డిసైడ్ చేసుకున్నాను ఇండియా వచ్చేయాలి, ఏదో ఒక రకంగా మనం సొసైటీకి కొంత హెల్ప్ చేయాలనేది అప్పటి నుంచే ఆలోచించాము. అక్కయ్య హార్ట్ ప్రాబ్లంతో 79లో చనిపోవడం జరిగింది. సో నేను అప్పటికి MBBSలో ఉన్నాను, సర్జరీ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. సో హార్ట్ సర్జరీ చేద్దామని ఒక ఆలోచన ఉండింది. అది బయటకు వెళ్ళి ఇంగ్లాండ్లో ట్రైన్ అయిన తర్వాత అది కన్ఫర్మ్ అయింది. ఈ చిన్న పిల్లలకి శస్త్రచికిత్స చేసేటప్పుడు మీకు ఎలాంటి అంటే అనుభూతి కలిగేది, ఎలా అనిపించేది? ముందు చాలా స్కేర్స్. ట్రైనింగ్ టైంలో నేను 1.5 ఇయర్ 2 ఇయర్స్ చిన్నపిల్లల ట్రైనింగ్లో ఉన్నాను లండన్లో బ్రాంప్టన్ హాస్పిటల్ అని. కొంత భయం, కొంతేమో అయ్యో మనకి ఇది వద్దు, కానీ రెండో వైపు నుంచి వీళ్ళు ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు, మనం ఏదైనా చేయకపోతే వాళ్ళకి లైఫ్ ఉండదు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఇమోషన్స్ తోటి కొంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. సార్, ఇక హృదయ ఫౌండేషన్కి వస్తే ఒక్కో శస్త్రచికిత్స నిజానికి, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, గుండె సంబంధించిన శస్త్రచికిత్సలు చాలా ఖరీదైనవి. అలాంటి వాటికి మీరు హృదయ నుంచి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఫండింగ్కి ఎప్పుడైనా ఇబ్బందులు రావడం లేదంటే ఎలా మీరు ఇది మేనేజ్ చేయగలుగుతున్నారు ఇంత ఎక్కువ అమౌంట్ని? మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు నా స్నేహితులు US లో చాలా హెల్ప్ చేశారు. వాళ్ళే మనీ పంపించడం, ఇక్కడ ఉండే స్నేహితులు కొంతమంది డైరెక్ట్గా డొనేట్ చేయడం. మిస్టర్ జయరాజ్ అని అనదర్ ట్రస్టీ యుగేంద్ర గారు కాకుండా, ఆయన వాళ్ళ కంపెనీ నుంచి ఎవ్రీ ఇయర్ సంథింగ్ లైక్ 50 లాక్స్ నుంచి 75 లాక్స్ వాళ్ళు డైరెక్ట్గా డొనేట్ చేస్తారు. అలాగా చాలామంది ముందుకు వచ్చి తర్వాత చేశారు. ఏది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అయితే మీరు చెప్పినట్టు కమర్షియల్ అండ్ ఏదైతే సోషల్ వర్క్ ఉంటుంది రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సహకారం ఉండేది? ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయపడతారు, మోర్ ఓవర్ ఇలాంటి ఆపరేషన్స్ పిల్లలకి అన్నప్పుడు కాస్త కాంప్లికేషన్స్ రేజ్ అయితే బయట నుంచి ఎలిగేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలా అన్నారు కుటుంబ సభ్యులు ఎలా ఉంది? అమ్మ మనకొచ్చే నైజం, మనకున్న నైజం మన పేరెంట్స్ నుంచి వచ్చింది కదా. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ, మా నాన్నగారు అయితే దాదాపు ఒక 30 మందిని చదివించారు ఆయన. వాళ్ళు అసలు మాకు రిలేషన్ ఏం లేదు. లాస్ట్ మినిట్ దాకా ఆయన బిఫోర్ హీ పాస్డ్ అవే 2011లో హీ కెప్ట్ సమ్ మనీ ఫర్ ఎ పర్సన్ బాయ్ హూ హెల్ప్డ్ హిమ్ ఇన్ హిస్ లాస్ట్ 2-3 ఇయర్స్. మీరు ఇక్కడ స్టార్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా హృదయం నుంచి అంటే కొంత అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అండ్ కొన్ని దేశాల్లో మీరు వాలంటీర్గా వెళ్ళి కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ బృందాన్ని మీరు ఎలా ఒక దగ్గర తీసుకురాగలిగారు, అంటే వాళ్ళందరూ మీ కాలేజ్ ఫ్రెండ్సా లేదంటే లైక్ మైండెడ్ అంతా ఒక దగ్గర కలిసారు అండ్ ఎవ్రీ ఇయర్ ఎన్నో ఆపరేషన్స్ ఇలా చేస్తూ ఉంటారు విదేశాల్లో? నాకు మొదట హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా మెడికల్ కాలేజీ ఫ్రెండ్స్, తర్వాత పరిచయమైన ఫ్రెండ్స్, లైఫ్లో డాక్టర్స్. దాని ద్వారా ఇది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చేస్తున్నప్పుడు నాకు నా కొలీగ్స్ కొంతమంది 25 ఇయర్స్గా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాతో ఉన్నారు, కొంతమంది 15 ఏళ్ళుగా యాడ్ అయ్యారు. సో వాళ్ళందరూ మాతో ఉండడమే కానీ ఎవరు వెళ్ళిపోయింది లేదు. సార్, అయితే హృదయ ఫౌండేషన్ నుంచి హెల్ప్ పొందాలి అంటే క్రైటీరియా ఏముంది ప్రధానంగా? కరెంట్లీ మేము వాడే క్రైటీరియా బిలో పావర్టీ లైన్. దానికి ప్రూఫ్ లోకల్గా గవర్నమెంటల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, తహసీల్దార్ లేకపోతే వాట్ ఎవర్ MRO సర్టిఫికేట్ కానీ, జనరల్గానే మా వాళ్ళు కానీ మనం కూడా చూస్తే వాళ్ళ అటైర్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే వాళ్ళు వచ్చే పద్ధతి కానీ మనకు తెలుస్తుంది వాళ్ళు బిలో పావర్టీ లైనా కాదా అనేది.
చిన్నారులను మాత్రమే చేయాలి అని ఇప్పటి వరకు ఎందుకు పెద్దవాళ్ళకి చేసే అవకాశం ఉందా, భవిష్యత్తులో ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా? చిన్నపిల్లలకి బిలో 12 అని ఒక ఒక లైన్ పెట్టుకున్నాము. దే ఆర్ అవర్ ఫ్యూచర్. పిల్లలకి మనం సహాయం చేయలేకపోతే నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు వస్తే, అందులో పూర్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేయలేకపోతే ఇంకెవరు హెల్ప్ చేయరు. ఎక్కువ మంది పిల్లలు బిలో పావర్టీ లైన్లో పుడుతున్నారు. హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఒక 80% అసలు హాస్పిటల్కి కూడా రాకుండా చనిపోతారు. మిగతా వాళ్ళు అసలు డాక్టర్ దగ్గరికి పోవాలంటేనే ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, మనకి ఇక్కడికి వచ్చే ముందే 4-5 హాస్పిటల్స్ తిరిగి వస్తారు. సో అంత నిస్సహాయ పరిస్థితుల్లో వచ్చే వాళ్ళని మన మన చేతిలో ఉన్న పని మనం చేయాలి కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సార్, యాజ్ అ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్, మీరు కార్డియోథొరాసిక్ సర్జన్, మన దగ్గర పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషలిస్టులు అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టార్ హాస్పిటల్, ఒక ఇండియాలో మన మెడికల్ సిస్టంలో అంత అంటే కావాల్సినంత మంది ఉన్నారా సఫిషియెంట్గా? ఈ వైపు ఎందుకని తక్కువ వస్తున్న ఫీలింగ్ కూడా ఉంది, ఎందుకని? ఒకటి ఏంటంటే మనం అసలు మన పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ, జనరల్గా హార్ట్ సర్జరీ చాలా స్లోగా స్టార్ట్ అయింది. అదో మనకి 61 గోపీనాథ్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేసిన హార్ట్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్లో ఫస్ట్ బైపాస్ ఆపరేషన్ 86-87 అప్పుడో జరిగింది. చెన్నైలో మనకంటే ముందు బాగా స్టార్ట్ చేశారు ఆ పెరంబూర్ రైల్వే హాస్పిటల్ వల్ల. మీరు అన్నది చాలా నిజం. మనకి ఒక 2 లక్షల మంది పిల్లలు మన హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి మన యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ మన దేశంలో జన్మిస్తుంటే దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ పీపుల్ కానీ ట్రైన్డ్ పర్సనల్ కానీ లేరు. ఈ ట్రైన్డ్ పర్సనల్ని ఎలాగ ఇంక్రీజ్ చేయాలి అనేది దాని దట్స్ ఏ ఫౌండేషన్ మిషన్ అది ఒకటి. రెండోది ఏమంటే పిల్లలతో ఆపరేట్ చేసినప్పుడు కమర్షియల్గా మనకంత మనం వీ కెనాట్ ఎర్న్ మనీ. సో అందువల్ల కూడా డాక్టర్లు కానీ అదర్ టెక్నికల్ స్టాఫ్ కానీ దీని వైపు రావడానికి రాకపోవడానికి కారణాలు. ఇంకా భవిష్యత్తులో హృదయా నుంచి ఏమేం కార్యక్రమాలు తీసుకురానున్నారు అండ్ ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? ఇంతకు నేను చెప్పినట్టుగా ఈ 5,000 ఆపరేషన్లు చేసాం కాబట్టి మనం అంత భుజం మీద చాలా హలో హలో అనుకుని వెళ్ళిపోవడం కాకుండా అదే ఈ వర్క్ అనేది ఇట్ ఈస్ ఎ జర్నీ. థ్యాంక్ యూ సార్, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారండి. త్వరలో మీ కార్డియాక్ ఇన్స్టిట్యూట్, పీడియాట్రిక్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేటి బాలలే రేపటి పౌరులు అన్న సూక్తిని దృష్టిలో ఉంచుకునే చిన్నారులకు హృదయాలకు మరి చప్పుడు అందిస్తున్నామని చెప్పినారు డాక్టర్ గోపీచంద్.